మాట్లాడదలుచుకోవట్లేను ఎందుకంటే మీరందరు చూశారు ఆయన మనమంగళగిరిలో స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది మహిళలు వాళ్ళ కాలం మీద నిలబడేటట్టు చూస్తున్నారు ఇప్పుడు నారా లోకేష్ గారు గురించి మాట్లాడాలంటే ఆయన కమిట్మెంట్ కేవలం మాటల కమిట్మెంట్ కాదండి ఆయన ఎప్పుడు చేసి చూపిస్తారు ఎన్నో సంవత్సరాల నుంచి మహిళా సాధికారత అనేది ఆయనకి చాలా ఇంపార్టెంట్ అనేది దానికి ఒక ఉదాహరణ నేనే నాకు పెళ్ళైనప్పుడు నా వయసు చాలా చిన్న వయసు అండి నేను 19 సంవత్సరాలే ఆయన నేను నా కళలో విజయం సాధించాలని ఆయన ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేసేవారు నేను పై చదువులు చదవటానికి అమెరికాకి వెళ్ళటానికి ఎంతో ఎంకరేజ్ చేశారు ఒకసారి కాదు 2 సార్లు వెళ్ళాను పెళ్ళైన తర్వాత నేను అమెరికాకి పై చదువుల కోసం అదే కాకుండా బయటకు వెళ్ళి వేరే కంపెనీలో వేరే పరిశ్రమల్లో పనిచేయాలన్నా కూడా ఆ ఎక్స్పోజర్ కోసం కూడా చాలా సపోర్ట్ చేశారు ఈరోజు నేను హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్గా కంపెనీని నడుపుకెళ్తున్నానంటే అదే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే అది కేవలం నారా లోకేష్ గారి సపోర్ట్ వల్లనే ఆయన విజన్ ఏంటంటే ఎటువంటి సపోర్ట్ నాకు అందించారో అటువంటి సపోర్ట్ మంగళగిరిలో ఉన్న మహిళలందరికీ ఆయన అమ్మలు కానివ్వండి లేకపోతే అవ్వలు కానివ్వండి అక్క చెల్లెలు కానివ్వండి వాళ్ళందరికీ అందించాలనేది ఆయన విజన్ ఆయన హార్డ్ వర్క్ అంతా అదే కాకుండా ఏ కంపెనీలో హెరిటేజ్ ఫుడ్స్లో నేను పనిచేస్తున్నాను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అదే కంపెనీలో నారా లోకేష్ గారు కూడా పనిచేయటం జరిగింది ఇంతకుముందు ఆ కంపెనీలో ప్రతిరోజు మేము మహిళా రైతుల స్టోరీస్ గురించి వినేవాళ్ళమి చూసేవాళ్ళమి